మనాక్షరం ప్రేక్షకులందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు. సార్ నమస్తే సార్. దసరా సందర్భంగా మీతో ఇంటరాక్షన్ చాలా హ్యాపీగా ఉంది సార్. థ్యాంక్ యూ. దశాబ్దాల పాటు జరిగిన మీ సినీ ప్రస్థానం గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నాను సార్. అసలు సినిమా ఇండస్ట్రీకి మీరు వచ్చినప్పుడు అసలు మీ ఏజ్ ఎంత ఉండేది? అసలు మీ అసలు మీ దాని ఒక సినీ ప్రస్థానం గురించి ఒక విశేషాల గురించి తెలుసుకుందాం అనుకుంటున్నా. ఎలా ప్రారంభమైంది మీది? నా 18th ఇయర్ కెమెరా అప్రెంటిస్గా వీనస్ స్టూడియో చెన్నైలో. అప్పుడు మోస్ట్లీ బ్లాక్ అండ్ వైట్ ఫిల్మ్స్ జరుగుతూ ఉండేవి. నేను జాయిన్ అయినప్పుడు చదరంగం అని ఎస్వి రంగారావు గారు ఒక సినిమా డైరెక్ట్ చేస్తున్నారు, ఆయన ఓన్ బ్యానర్ అనమాట. ఆ సినిమా జరుగుతూ ఉంది షూటింగ్. సో ఆ సినిమాతో నా కెమెరా అప్రెంటిస్గా వీనస్ స్టూడియోలో జాయిన్ అవ్వటం జరిగింది. అది ఎలాగంటే అది మీర్జాపూర్ రాజా గారిది ఆ స్టూడియో. అక్కడ కెమెరామెన్ సి నాగేశ్వరరావు అని ఆ రోజుల్లో వెరీ పాపులర్ తెలుగు కెమెరామెన్, ఎన్టీ రామారావు గారి పాండవ వనవాసం, జగపతి వాళ్ళ సినిమాలు, నాగేశ్వరరావు గారి సినిమాలు, అటు రామారావు గారి సినిమాలు, ఇటు నాగేశ్వరరావు గారి సినిమాలు, పెద్ద సినిమాలన్నీ ఆయన చేస్తూ ఉండేవాళ్ళు అన్నమాట. ఆయన మా ఫాదర్కి క్లోజ్ ఫ్రెండ్. అలాగ ఆయన ద్వారా నన్ను వీనస్ స్టూడియోలో జాయిన్ చేయించారు కెమెరా అప్రెంటిస్గా. అలాగే కొన్నాళ్ళు అప్రెంటిస్గా చేస్తూ ఉండగా అప్పుడే విఎస్ఆర్ స్వామి గారు, కెమెరామెన్ విఎస్ఆర్ స్వామి గారు, అక్కడ ఏదో ఒక సినిమా షూటింగ్ చేస్తా నన్ను అడిగారనమాట, ఎవరబ్బాయి నువ్వు ఏంటి అని అడిగితే చెప్పాను మా ఫాదర్, ఒకప్పుడు మీ ఫాదర్ నాకు హెల్ప్ చేశారు నువ్వు నా దగ్గర అసిస్టెంట్గా వచ్చేయమని, అయితే ఆయన దగ్గర అసిస్టెంట్గా జాయిన్ అయ్యానమాట. అట్లాగా ఆయన దగ్గర ఒక 8.5 ఇయర్స్ ఫోటోగ్రఫీ గురించి ఆయన దగ్గర చాలా నేర్చుకున్నాను అన్నమాట. సో 8.5 ఇయర్స్ తర్వాత ఫస్ట్ బ్రేక్ యాజ్ అ సినిమాటోగ్రాఫర్గా సంసార బంధం అని, సంసార బంధం ప్రొడ్యూసర్ శేఖర్ బాబు తెలుసు చనిపోయారు ఈ మధ్యనే. సో అట్లా మొదలైందనమాట. సినిమాకి సంబంధించి ఇన్ని క్రాఫ్ట్స్ ఉండగా మీరు సినిమాటోగ్రఫీని ఎంచుకోవడానికి గల కారణం, స్పెషల్ రీజన్ ఏమైనా ఉందంటే మీకు? నథింగ్, నా స్పెషల్ రీజన్ ఏమి లేదు. అనుకోకుండా సీనాయేశ్వరరావు గారు మా ఫ్యామిలీకి దగ్గర అవ్వటం, ఆయన ద్వారా ఫోటోగ్రఫీలో జాయిన్ చేయించారు అనుకోకుండా దాని మీద ఇంట్రెస్ట్ కలిగింది. బికాస్ విఎస్ఆర్ స్వామి గారు ఒక మంచి గురువు. సో నన్ను ఒక శిష్యుడిలాగానే కాకుండా సొంత బ్రదర్ లాగా చూసుకునేవాడు. అలాగా ఒక రాగా ఉండే నన్ను ఒక మంచి సినిమాటోగ్రాఫర్గా అవటానికి మెయిన్ కారణం స్వామిగారు. మీ కుటుంబ నేపథ్యం గురించి ఒకసారి తెలుసుకోవచ్చా సార్? మా కుటుంబ నేపథ్యం అంటే మా ఫాదరు ఆ రోజుల్లో ఈజ్ స్ట్రాంగ్ కమ్యూనిస్ట్ ఫ్యామిలీ మాది. మా ఫాదరు ఈ కమ్యూనిస్ట్ కవితలు అవి రాసి అప్పుడప్పుడు జైలుకి వెళ్తా. ఓకే, జైలుకి కూడా? ఉద్యమగారులు, ఉద్యమగారులు అన్నారు. అలాగా మా గ్రాండ్ ఫాదరు ప్రజాశక్తి ఎడిటర్. ఓ గ్రేట్. చనిపోయారు ఆయన. అట్లా మా ఫాదర్కి సినిమాల మీద ఇంట్రెస్ట్ వల్ల మాకు రవీంద్ర రీట్రేడింగ్ కంపెనీ అని విజయవాడలో రీట్రేడింగ్ కంపెనీ ఉంది, టైర్ రీట్రేడింగ్. సో అది అమ్మేసి ఆ డబ్బుతో సినిమా తీయాలని ఇంకొక ఫ్రెండు ఈయన కలిసి, మన భరద్వాజ్ ఉన్నాడు కదా డైరెక్టర్, భరద్వాజ్ వాళ్ళ ఫాదర్ తమ్మారెడ్డి కృష్ణమూర్తి గారు, ఆయన మా ఫాదరు ఇంకొక ఆయన కలిసి రవీంద్ర ఆర్ట్ పిక్చర్స్ అని పెట్టి రెండు సినిమాలు చేశారు. సక్సెస్ అయినాయి ఎన్టీ రామారావు గారితో రెండు సినిమాలు.
రెండు బాగానే ఆడి దాని తర్వాత ఆ రెండో సినిమా దెబ్బతిన్నట్టుంది. ఓకే, అంత బాగా ఆడల. తర్వాత అక్కడి నుంచి మా ఫాదరు కొన్ని హిందీ సినిమాలు ఈ ఏరియాస్కి కొంట బిజినెస్ చేస్తారు అట్లాగా. సో అలా ఉండగా సీనాయేశ్వరరావు గారు బాగా ఆ మా ఫాదర్ ప్రొడ్యూస్ చేసిన సినిమాలకి సీనాయేశ్వరరావు కెమెరామ్యాన్. ఓకే, అట్లా నేను కూడా చెన్నై రావటం మై ఎడ్యుకేషన్ జరుగుతా అక్కడి నుంచి అలాగే జాయిన్ అయ్యాను అన్నమాట. ఓకే సార్, మీది లవ్ మ్యారేజ్ అని కూడా విన్నాం సార్, అది ఎలా స్టార్ట్ అయింది సార్? అది మన కే విశ్వనాథ్ గారి సిరిసిరి మూవీ షూటింగ్ చేస్తూ ఉండగా ఏదో ఎక్కడ ధవళేశ్వరం టెంపుల్ దగ్గర షూటింగ్ చేస్తూ ఉండగా చాలా కాలేజ్ గర్ల్స్ చాలామంది వచ్చారు. అందులో ఒక అమ్మాయి చూసి చేసుకుంటే ఇలాంటి అమ్మాయిని మ్యారేజ్ చేసుకోవాలనిపించింది. తెలియకుండా కొన్ని రోజుల తర్వాత చంద్రమోహను మేము ఆ ప్రొడ్యూసర్లకి నా వైఫ్ వాళ్ళ కజిన్ ఫ్రెండ్ అన్నమాట. సో వాళ్ళ ఇంటికి ఏదో భోజనానికి వెళ్తే నేను అనుకున్న అమ్మాయి ఆ ఇంట్లో ఉంది. సో అట్లాగే ఒక 1 ఇయర్ లెటర్స్ రాసుకుంటా దాని తర్వాత మా ఫాదరు స్వామిగారిని పంపి మాట్లాడరమ్మన్నారు. సో అట్లా కుదిరిందనమాట. ప్రతి మనిషి విజయం భాగస్వామ్యం వెనుక ఆడవారి ఇది కూడా పాత్ర కూడా ఉంటుందంటారు, మీ విజయాల వెనుక ఆవిడ గారి పాత్ర ఎంతవరకు ఉంటుంది? డెఫినెట్గా, బికాజ్ ఇన్ని ఇయర్స్ మోర్ దెన్ 40 ఇయర్స్ 8 మంత్స్ అసలు ఇంట్లో ఉండేవాడిని కాదు. అదే అన్ని ఆల్మోస్ట్ ఇప్పుడు హైదరాబాద్లో నేను చెన్నైలో ఉంటూ పిల్లల ఎడ్యుకేషన్ అంతా తను చూసుకుంటూ ఉండేది. ఇక్కడ సారథి స్టూడియో వాళ్ళ సినిమాలు నేనే చేసేవాడిని, అన్నపూర్ణ వాళ్ళ సినిమాలు, రామానాయుడు గారి సినిమాలు. సో ఆల్మోస్ట్ స్టూడియో ఓనర్ వాళ్ళ సినిమాలన్నీ ఎక్కువగా నేను ఆ రోజుల్లో నేనే కెమెరామ్యాన్గా ఉంటూ ఉండేవాడిని. సో మోస్ట్ ఆఫ్ ద టైం చెన్నైలో ఫ్యామిలీ ఉన్నా కానీ నేను ఎక్కువ హైదరాబాద్లో ఉండేవాడిని. సో హీ యూస్ టు టేక్ కేర్ ఆఫ్ ద ఫ్యామిలీ. మంచి సపోర్టింగ్ ఉండరు అయితే మేడం గారు. అంటే మీరు ఈ అన్నపూర్ణ స్టూడియో, రామానాయుడు స్టూడియోస్, ఇలా మీరు ఇలాగ వర్క్ చేసింది కాకుండా అపార్ట్ ఫ్రమ్ దట్ మీరు మీది లక్కీ హ్యాండ్ అని మీతో సినిమా తొలి సినిమా మీతో తీస్తే కంపల్సరీగా సక్సెస్ బాటలో వాళ్ళు ప్రయాణిస్తారని చెప్పి ఇప్పటివరకు మీతో 14 మెంబర్స్ మీతో ఫస్ట్ సినిమా డైరెక్షన్ చేసినప్పుడు మిమ్మల్ని తీసుకోవడం జరిగింది, అవన్నీ 100 డేస్ ఆడటం కూడా జరిగింది, దీనిపై మీ అభిప్రాయం? అంటే ఒక రకంగా ఐఎమ్ సో లక్కీ అని చెప్పాలి ఆ విషయంలో. ఇదే ప్రతి డైరెక్టరు నన్ను ఫస్ట్ కెమెరామ్యాన్గా కోరుకోవటానికి కారణం ఏంటంటే మెయిన్ నేను ఇప్పుడు వాళ్ళు కథ చెప్తే వెన్ దే నెరేట్ ద స్టోరీ ఆయనకి సెల్యులాయిడ్ మీద ఎలాగ కావాలని కోరుకుంటున్నాడో అది నేను అవగాహన చేసుకొని అది నేను సాటిస్ఫై చేయాలి వాళ్ళని. అట్లాగా నేను రామ్ గోపాల్ వర్మతో చేస్తే అతనికేం కావాలి, రాఘవేంద్ర గారితో చేస్తే ఆయనకేం కావాలి అది ఫస్ట్ నేను అర్థం చేసుకొని చేసేవాడిని. సో అలాగ నేను సక్సెస్ అవ్వటానికి మెయిన్ కారణం అది, ఏ డైరెక్టరు ఏం కోరుకుంటున్నాడో అది ఎగ్జాక్ట్గా వాట్ దే వాంట్ అనేది ఐ వాళ్ళని తృప్తిపరిచే విధంగా ఉండడానికి ట్రై చేసేవాడిని. ఇండస్ట్రీలో మీరు వివాద రహితులు అని కూడా మీకు మంచి నేమ్ ఉంది సార్, అంటే ఇది ఎందుకు అడుగుతున్నా అంటే మిమ్మల్ని, ఈ మధ్య 1-2 సినిమాలు తీసిన వాళ్ళు కూడా కాంట్రవర్షియల్గా అంతా కాంట్రవర్షియల్ అయిపోతున్నారు. ఇన్ని దశాబ్దాల పాటు మీ జర్నీలో మీరు అసలు వివాద రహితుడిగా మీకు మంచి పేరు ఉంది సార్, ఇది ఎలా సాధ్యమైంది మీకు అసలు? ఏంటంటే మెయిన్ థింగ్ మనిషిలో ఉండే పాజిటివ్ థింకింగ్ తీసుకొని నెగిటివ్ దీని గురించి ఆలోచించకూడదు మనం. ఓకే, అతను పాజిటివ్ వర్కే రిసీవ్ చేసుకోవాలంటారు. ఎగ్జాక్ట్లీ,
నెగిటివ్ అనే దాని గురించి మనం ఆలోచించకూడదు. అది మెయిన్, అది డెవలప్ చేసుకుంటే మనకి విరోధులు అనేది ఉండరు అని నా ఉద్దేశం. ఇండస్ట్రీలో వాళ్ళతో మీ అసలు మీరు జనరల్గా ఈ ర్యాప్ ఎలా ఉంటుంది సార్? అసలు అంటే కొంతమంది యాటిట్యూడ్ చూపించే వాళ్ళు ఉంటారు, కొంతమంది కూల్గా డీల్ చేసే వాళ్ళు ఉంటారు. ఈ వర్క్ అట్మాస్ఫియర్లో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ హౌ యూ రిఫ్లెక్ట్, హౌ యూ బిహేవ్ విత్ దెమ్. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ద వే నువ్వు మంచిగా వాళ్ళతో ఉంటూ వాళ్ళ మంచిని తీసుకొని వాళ్ళ చెడు గురించి నువ్వు ఆలోచించకుండా ఉంటే ఆల్వేస్ ప్రాబ్లం ఉండదు. ఫోటోగ్రఫీలో ఇన్నాళ్ళు మీ జర్నీలో ఫోటోగ్రఫీలో మీరు చాలా మార్పులు చేస్తుంటారు, రీల్ నుంచి ఇప్పటి వరకు డిజిటలైజేషన్లో. ఈ ఈ మార్పుల్లో మీరు బాగా మీకు అత్యంతగా ఈ ఇది ఇలా ఉంటేనే ఇంకా ఇక్కడతో ఈ బాగా సెట్ అయిపోతుంది, ఇది బాగుంటుంది అని మీరు ఫీల్ అయ్యింది, మీరు చూసిన మార్పుల్లో మీకు బాగా నచ్చింది ఏది, ఏముంటుంది? ఒకటి ఏంటంటే, ప్రతి డికేడ్కి దెర్ విల్ బి లాట్ ఆఫ్ చేంజెస్. నేను ఆ రోజు బ్లాక్ అండ్ వైట్ డేస్లో జాయిన్ అయ్యి ఆ రోజుల్లో డెబ్రీ కెమెరా అనే ఉండేది, దాని నుంచి మిచిల్ కెమెరా, మిచిల్ కెమెరా నుంచి యారిఫ్లెక్స్ కెమెరా. ఆ యారిఫ్లెక్స్లోనే దేర్ ఇస్ సో మెనీ వేరియేషన్స్. దాని తర్వాత నేను 95లో చెప్పాను, నేను తొందరలో ఫిలిం అనేది వ్యానిష్ అయిపోతుంది, టోటల్ డిజిటల్ సినిమాటోగ్రఫీ అనేది డిజిటైజ్ అయిపోతుంది, ఇది సత్యం అని చెప్పాను. అప్పుడు ఏంటి వీటి ఇలాగ అంటున్నాడు అని అంతమంది నమ్మల, అంత తొందరగా వ్యానిష్ అయిపోతుందా అని. కరెక్ట్గా నేను చెప్పిన 5 ఇయర్స్లో వ్యానిష్ అయిపోయింది. నో, ఇప్పుడు ఫిలిం ల్యాబ్స్ లేవు, ఫిలిము లేదు. సో ప్రతి డికేడు టెక్నాలజీ అనేది మార్పు వస్తూ ఉంటుంది. ఇంకా ఫర్దర్గా ఫ్యూచర్లో ఇంకా ఎన్ని చేంజెస్ చూస్తామో మనకే తెలియదు. ఈ టెక్నాలజీతో పాటు మీరు అప్డేట్ అవుతూ వచ్చారు సార్, చాలా గొప్ప విషయం అది. మీరు ఏంటంటే అప్పుడు ఎన్ని దశలు బ్లాక్ అండ్ వైట్ రీల్ ఫిల్మ్ నుంచి మీరు చేసుకుని వస్తున్నా కూడా ఈ మీతో అప్డేట్ అవుతూ వచ్చారు నమో వెంకటేష్ సార్. ఈవెన్ రీసెంట్గా తీసిన నమో వెంకటేష్తో పాటు మీరు చాలా అప్డేట్ అవుతూ చాలా బాగా వచ్చారు. ఇది మీరు ఎప్పటికప్పుడు ఎలా అప్డేట్ అవుతూ ఉంటారు సార్? మీరు అంటే మీరు తీసుకునే జాగ్రత్తలు ఎలా? మనం అప్డేట్ అవ్వకపోతే వెనకబడిపోతాం. ప్రతి టెక్నాలజీ, కొత్త కొత్తగా ఏమేమి ఎక్విప్మెంట్స్ వస్తున్నాయి, దాన్ని ఎలా వాడాలి, దానివల్ల ఎంత ఉపయోగం ఉంది అనేది యూ విల్ గెట్ ఎవ్రీ మంత్ అమెరికన్ సినిమాటోగ్రఫీ మ్యాగజైన్స్ అని. సో ఎవ్రీ 2 ఇయర్స్ టెక్నికల్ ఎగ్జిబిషన్స్ జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ మనం ఈ వాటిని ఫాలో అవుతూ ఉంటేనే మనం అప్గ్రేడ్ చేసుకోగలం. చేయని రోజున డెఫినెట్గా మనం వెనకబడిపోతాం. సో అది రెగ్యులర్గా నేను అమెరికన్ సినిమాటోగ్రఫీ మ్యాగజైన్స్ చదువుతూ ఆ టెక్నాలజీని డెవలప్ చేసుకుంటా. మీ సినిమాటోగ్రఫర్గా కాకుండా ప్రొడ్యూసర్గా కూడా మీరు, మీది చాలా గోల్డెన్ హ్యాండ్. మీరు సక్సెస్ఫుల్ సినిమాలు దుర్గాడ్స్ బ్యానర్లో చాలా తీశారు సార్. ఆ సక్సెస్ఫుల్ సినిమాస్ నుంచి మీరు మళ్ళీ సినిమాలు ఆగిపోయి రావట్లేదు, నేను మళ్ళీ ఎప్పుడు ప్రారంభించవచ్చు మీరు సినిమాలు దుర్గాడ్స్ బ్యానర్లో ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు మేము? ఇప్పుడు ఒక 2-3 సినిమాలు ప్లానింగ్లో ఉన్నాయి. ఇప్పుడు రాఖీ తర్వాత కొన్నాళ్ళు గ్యాప్ వచ్చింది. గ్యాప్ రావటానికి కారణం ఏంటంటే ఈ స్క్రిప్ట్ పరంగానో లేకపోతే ఏదో ఎక్కడో రాజీ పడలేక అలాగా లేట్ అవుతా వచ్చింది. కానీ బట్ డెఫినెట్గా నెక్స్ట్ ఇయర్ తర్వాత ఇయర్ ఒక 2-3 ప్రాజెక్టులు లైన్లో ఉన్నాయి. రామ్ చరణ్ గారితో సినిమా ఉంది కన్ఫర్మ్ అయ్యింది అని విన్నాం సార్, అది ఎంతవరకు నిజం సార్? రూమర్ అయినా నిజమేనా అది? అదే ద ప్రాజెక్ట్స్ ఆర్ అనుకుంటా ఉన్నాం. కరెక్ట్ స్క్రిప్ట్ అది కుదిరితే, యాక్చువల్గా రామ్ చరణ్తో ఒక స్క్రిప్ట్ డిస్కషన్ జరిగింది,
అట్లాగా కొన్ని కారణాల వల్ల మళ్ళీ కొంచెం వెనక్కి వెళ్ళిపోయింది. బట్ డెఫినెట్గా ఫ్యూచర్లో సినిమా అయితే ఉంటుంది, రామ్ చరణ్తోనో లేకపోతే మన మహేష్ బాబుతోనో, తర్వాత జూనియర్ ఎన్టీఆర్తో కూడా అనుకుంటున్నాము. అట్లాగా బన్నీతో ఒకటి అనుకుంటున్నాము. బట్ అన్నీ మీ బ్యానర్ చాలా మంచి నేమ్ ఉంది సార్. ఆ సినిమాలో సినిమా, ఆ బ్యానర్లో సినిమా వస్తే సక్సెస్ గ్యారంటీ అని ఫ్యామిలీతో సహా కుటుంబ సమేతంగా వచ్చి సినిమాలు చూడాలి, అలాగా చూడాలి. అటువంటి అంత ఒక విజయ ప్రొడక్షన్స్ లాగానో, ఒక సురేష్ ప్రొడక్షన్స్ లాగానో అలాంటి బ్యానర్ లాగా మన బ్యానర్ కూడా ఉండాలి అని, అందుకని ఆ స్క్రిప్ట్ ఇదిలో కానీ ఏదైనా ఒక సినిమా ద్వారా ఎంటర్టైన్మెంట్ ఉండాలి, చిన్న సోషల్ మెసేజ్ ఉండాలి అన్న ఆ ఉద్దేశంతోనే వీఆర్ ట్రయింగ్. ఒకప్పుడు సినిమాలు అప్పుడు కుటుంబ సమేతంగా బ్యానర్లు చూసి సినిమాకి వచ్చి ఈ బ్యానర్లో సినిమా వస్తే సక్సెస్ గ్యారంటీ అని సినిమాలకు వచ్చేవాళ్ళు సార్. ఇప్పటి రోజుల్లో హీరోలను చూసి డైరెక్ట్గా దాని యొక్క ఇది చూసే సినిమా హీరోలను పర్టికులర్గా అయితే హీరోలను చూసే సినిమాలకు వస్తున్నారు సార్. ఈ మార్పును మనం ఎలా చూసుకోవచ్చు? ఇప్పుడు హీరో అనేది కమర్షియల్, ఒక హీరో కోసం సినిమాకి వస్తారు అనేది ఇట్ ఈస్ ప్రూవ్డ్ థ్రూఅవుట్ ద వరల్డ్. మన ఇండియాలోనే కాదు, ఎక్కడైనా కానీ హీరోకి ఉండే అంత ఆ గ్లామరు ప్రపంచం మొత్తం ఉందండి. అది యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. సో బట్ ఆ హీరోను ఒక డైరెక్టరు ఒక స్క్రిప్ట్ ప్లస్ అయితే అది ఎంతో పెద్ద బిగ్ సక్సెస్ ఉంటుంది. బ్యానర్లో వచ్చిన సినిమా కుటుంబ సమేతంగా చూడొచ్చింది, బ్యానర్ని చూసి సినిమాకి వచ్చేవాళ్ళు. ఇప్పుడు అసలు ఆ ట్రెండ్ అసలు ఇప్పుడు లేదు. అసలు ఆ బ్యానర్ని చూసి సినిమాకి రావడం అనేది ఇప్పుడు కనిపించట్లేదు అసలు. అదే దాన్ని దానికి దుర్గా ఆర్ట్స్ బ్యానర్ చూసైతే కుటుంబ సమేతంగా సినిమాలకు వచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు. చాలా అది ఇప్పుడు కనిపించట్లేదు సార్. దాన్ని ఎందుకమ్మా ఇప్పుడు మన దిల్ రాజు గారు ఇప్పుడు ఆ బ్యానర్ నుంచి సినిమా వస్తుందంటే డెఫినెట్గా ఏదో మంచి సినిమా తీసుంటారు. అట్లాగే ఉన్నాయి బ్యానర్స్, ఎందుకు లేవు? దేర్ ఆర్. కాకపోతే ఏంటంటే ఇప్పుడు కొత్త కొత్త ప్రొడ్యూసర్స్ వస్తున్నారు, చేంజ్ ఇండస్ట్రీలో. చాలామంది అగ్రహీరోలతో వర్క్ చేశారు సార్, కానీ మీకు నాగార్జున గారితో ఎక్కువ బాండింగ్ అటాచ్మెంట్ ఉంటుందని విన్నాము. అది మీకు ఎలా కుదిరింది సార్? అది మెయిన్ ఏంటంటే తను సేమ్ థింకింగ్, తను కూడా అంతే. ఇప్పుడు సమ్ పీపుల్ కొంచెం డిప్లొమాటిక్గా ఉంటారు, తనకి ఆ డిప్లొమసీ కాకుండా ఏది ఉన్నా కానీ ముఖం మీద చెప్పేస్తాడు. ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా డిప్లొమసీ అనేది ఉండదు. అది నాకు ఇష్టం. సో అట్లాగే తనతో ఒక కంటిన్యూస్గా తను మేకప్ స్క్రీన్ టెస్ట్ దగ్గర నుంచి నేను తన స్క్రీన్ టెస్ట్ కూడా నాగార్జున గారు మీరే చేశారు, తన ఆ జర్నీ తనతో పాటు నేను కూడా వస్తా ఉంటా. సో అట్లాగా తనతో ర్యాప్ అలాగా మంచి స్నేహితుడు. అలాగని మిగతా వాళ్ళు కాదని కాదు, బట్ ఈ శివకి సంబంధించి రామ్ గోపాల్ వర్మ గారితో మీ వర్క్ ఎక్స్పీరియన్స్ ఏంటి సార్? ప్లస్ మీకు నాగార్జున గారితో మీరు తీసిన, మేము అప్పుడు విన్నది ఏంటంటే వర్మ గారితో పాటు మీకు అదనపు బాధ్యతల కింద ఆ సినిమా మీరు కొంచెం జాగ్రత్తగా పక్కన ఉండి చూసుకోండి అని మీకు బాధ్యతలు అప్పచెప్పారు నాగేశ్వర గారు అని చెప్పేసి విన్నాము. అబ్బే అది ఎంత కరెక్ట్ కాదు. యాక్చువల్గా రామ్ గోపాల్ వర్మ ఒక ఆడియో లైబ్రరీ, వీడియో లైబ్రరీ ఉండేది తనకి అమీర్పేటలో. నేను ఎక్కువ హైదరాబాద్లో ఈ షూటింగ్లు అన్ని బ్యానర్ల సినిమాలు నేనే చేస్తా, ఎక్కువ ఇక్కడ ఉంటా ఉండేవాడిని. ఈవినింగ్స్ ఈ వీడియో లైబ్రరీకి వెళ్ళి నేను కొన్ని సినిమాలు తీసుకొని వెళ్తూ ఉండేవాడిని. అప్పుడు ఇతను ఆ షాపులో ఉండి మీరు ఈ సినిమా చూడండి బాగుంటుంది అని సజెస్ట్ చేస్తా, అట్లా దగ్గర అయ్యాడనమాట. అప్పుడప్పుడు నా రూమ్కి వస్తూ ఉండేవాడు. అక్కడి నుంచి ఏదో థియేటర్లో చాలా మంచి సినిమా ఆడుతుందని
వీలైతే నాతో పాటు చూడకూడదా అనేవాడు. అట్లాగా చూస్తూ ఉండేవాడిని. ఒకసారి నా రూమ్లోనే పడుకునేవాడు. సో అట్లాగా క్లోజ్ అయ్యి నాతో పాటు ఒకసారి విజయ్ షూటింగ్ జరుగుతూ ఉంటే నాగార్జునది ఉడిపి వచ్చాడనమాట. సో అక్కడికి నాగార్జునకి ఏదో ఒక కథ వినిపించాడు, అది నచ్చలే అతనికి, నాగార్జునికి. కాకుండా వేరే ఏదన్నా యంగ్ ఒక స్టూడెంట్ దీని మీద అట్లాగే ఏదైనా ఒక స్క్రిప్ట్ చేసుకొని చెప్తే ఇంప్రెస్ అయితే నేను ఇస్తానంటే, అప్పుడు విజయవాడ వెళ్ళి తన కాలేజీ ఎక్స్పీరియన్సెస్ వాటితో ఒక స్క్రిప్ట్ చేసుకొని వచ్చాడనమాట, అదే శివ. సో ఆ స్క్రిప్ట్ ఇంప్రెస్ అయ్యి నాగార్జున తనకి ఛాన్స్ ఇచ్చాడు. సో నువ్వే కొత్త కదా, అందుకని అదర్ టెక్నీషియన్స్ అందరినీ కొత్త పెద్దవాళ్ళని పెట్టుకో, డబ్బు ఖర్చు అయినా కానీ. వెంకట్ ప్రొడ్యూసర్ నాగార్జున అన్న, ఆయన హీ ఆఫర్డ్ హిమ్ విత్ ద బిగ్ టెక్నీషియన్స్, బట్ ఫోటోగ్రఫీ మాత్రం నాకు గోపాల్ రెడ్డి గారే కావాలి అని. అంటే నాకంటే పెద్ద సినిమాటోగ్రాఫర్స్ కూడా కొంచెం డబ్బు ఖర్చు అయినా కానీ టేక్ ద బెస్ట్ అన్నారు. కానీ ఇతను ఫోటోగ్రఫీ వరకు నన్నే కావాలని కోరుకున్నాడు. మనం చూసుకుంటే సార్, శివాకి ముందు శివాకి తర్వాత అన్నట్టుండేది అప్పుడు ఆ సినిమా నుంచి జనరేషన్. ఆ లైటింగ్ కూడా చాలా కొత్తగా ఫ్రెష్ లుక్తో కనిపిస్తుంది. ఆ సినిమాకి సంబంధించి మీరు తీసుకున్న జాగ్రత్తలు ఎలా ఉండే, ఎలా అసలు ఆ ట్రెండ్ ఎలా తీసుకురాగలిగారు మీరు అప్పుడు? ప్రతి సినిమాకి టెక్నీషియన్కి ఒక ఇన్స్పిరేషన్ డైరెక్టరే. ఇప్పుడు కొత్తగా ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ ఇంతకుముందు అదర్ ఇదిగా అతనికి ఏ ఎక్స్పీరియన్స్ లేకపోయినా కానీ తనకి ఏం కావాలో అనేది చాలా క్లియర్గా చెప్పగలిగేవాడు. సో ఆ చెప్పగలిగిన ఆ ఇన్స్పిరేషన్తోనే అతనికి సెల్యులాయిడ్ మీద ఇలా కావాలి అనేది అర్థం చేసుకొని అలాగ చేయగలిగా నేను. ఆ సినిమాకి నేను ఫోటోగ్రఫీకి ఒక డిఫరెంట్గా చేయటానికి మెయిన్ కారకుడు దర్శకుడే. హీ ఇన్స్పైర్డ్ మీ. సో అప్పుడున్న ఆ లైటింగ్ సిస్టము అది ఆ మూడుకి కొన్ని ఇంగ్లీష్ ఫిల్మ్స్ చూసి ఆ దాటి ఇన్స్పిరేషన్తో అలాగ లైటింగ్ చేసి అందువల్ల కొత్తగా అనిపించింది. అప్పుడు ఆ టైంలో ఏదో గాడ్ ఫాదర్ అని, సో దాంట్లో చేసిన లైటింగ్ లాగా చేయాలని అనిపించింది నాకు అప్పుడు. దీనికి సూట్ అవుతుంది అనిపించింది. మీరు ఇండస్ట్రీలో ఉన్న పెద్ద హీరోలు అగ్ర హీరోలు అందరితో, నాగార్జున గారితో, చిరంజీవి గారితో, బాలకృష్ణ వీళ్ళందరితో వర్క్ చేశారు సార్. మీ స్టేట్ రౌడీకి సంబంధించి కానీ, బాలకృష్ణ గారితో వర్క్ చేసిన సినిమాకి సంబంధించి కానీ, సెట్లో జరిగిన ఏమన్నా కొన్ని ఇన్సిడెంట్స్ ఏమన్నా, ఒకటి రెండు ఇన్సిడెంట్స్ ఏమైనా మాతో షేర్ చేసుకోగలరా? అంటే వాళ్ళ వర్క్ డెడికేషన్ గురించి అయినా అని, లేకపోతే ఏదైనా ఫన్నీ ఇన్సిడెంట్ అవని ఇలాంటిది ఏదైనా. బాలకృష్ణ ఆయన ఏంటంటే వాళ్ళ ఫాదర్ లాగా మోస్ట్ డిసిప్లైన్ మ్యాన్. ఒక డైరెక్టర్ ఏదైనా చెప్పినా దాన్ని తప్పకుండా తను అదే ఫాలో అవుతాడు. ఇది చెప్పాడు కాబట్టి మనం ఇది చేయాలి. ఒక స్టంట్ మాస్టర్ ఒక గోడ మీద నుంచి జంప్ చేయాలి, ఆ జంప్ చేసే ఇదిలో ఆ స్టంట్ మాస్టర్కి నచ్చకపోయినప్పుడు వన్ మోర్ టేక్, రెండో టేక్, మూడో టేక్, నాలుగో టేక్, నాలుగు టేక్లు అయిన తర్వాత ఎవరికైనా కానీ ఒళ్ళు మండుతుంది. కావాలంటే డూపును పెట్టుకోయా. అలాంటిది అంత పెద్ద హీరోగా ఉండి కూడా ఒక నాలుగో టేక్లోనో ఏదో ఆల్మోస్ట్ కాలు బెనికో తనకి తెలిసిపోతూ ఉంటుంది మళ్ళీ దూకలేను అని. అయినా కానీ నో అని చెప్పడు సస్తే. పదో టేక్ అయినా దూకుతూనే ఉంటాడు. ఆల్రెడీ ఎయిర్లైన్ ఫ్రాక్చర్ కూడా అయి ఉంటుంది. అంటే అసలు అట్లాంటి ఫిల్మ్ ఇండస్ట్రీలో నేను అటువంటి వాళ్ళని ఎప్పుడు చూడలేను. సో
నిజంగా ఆ రోజు అది ఫ్రాక్చర్ అయింది. దాని తర్వాత హాస్పిటల్కి వెళ్ళాడు, అప్పుడు చెప్పాడు. తర్వాత కథానాయకుడో ఏదో అనుకుంటా నేను, ఆ నిప్పురవ్వ కథానాయకుడు రాము. యాక్చువల్గా నా ఫస్ట్ బ్యానర్లో తనతోనే నేను సినిమా చేశాను. నేను బాబాయ్ అబ్బాయి, బాబాయ్ ఆ డైలాగ్ దాంట్లో ఉన్న కామెడీ ఇప్పటికి కొంచెం తడే నా తడే వస్తారే నా తడే అని వస్తుంటుంది కదా సార్, అది బాగా ఫేమస్ అది. చిరంజీవి గారితో మీ ఎక్స్పీరియన్సెస్? ఆయన మోస్ట్ అంత టాలెంటెడ్ మ్యాన్, ఆయన కూడా అంతే, థరోలీ వెరీ డిసిప్లిన్డ్ మ్యాన్. ఉన్న హీరోస్ అందరిలోకి ఈస్ వెరీ గుడ్ డాన్సర్ అని ప్రూవ్డ్ కదా. ఏదైనా అవుట్డోర్లో సాంగ్స్కి అది వెళ్తూ ఉంటుంది, కేరళనో ఊటీ అనో ఎక్కడికైనా, హిమాచల్ ప్రదేశ్ ఏదో కులు మనాలి ఎక్కడికి వెళ్ళినా కానీ సాయంకాలం షూటింగ్ అయిపోయిన తర్వాత స్నానం చేసి వచ్చి మళ్ళీ నెక్స్ట్ డే ఏమి సాంగ్స్లో ఏం చేస్తున్నాము, ఏం స్టెప్స్ ఏదని దాన్ని ఒక 1.5 అవర్ రిహార్సల్ పెట్టుకొని కంప్లీట్ ఆయన ఫుల్ స్వెట్ అవుట్ అయ్యి నేర్చుకొని అప్పుడు వచ్చి మాతో డిన్నర్ అందరం కలిసి, అంటే ఆయనకి అసలు రిహార్స్ చేయాల్సిన అవసరం లేదు. బట్ రేపు తన వల్ల లేట్ కాకూడదు, తన వల్ల ప్రొడ్యూసర్కి ఎక్స్ట్రా బర్డెన్ అవ్వకూడదు, ఒకరోజు ఎక్స్ట్రా అయితే ఎంత ఖర్చు అవుతుంది ఏంటి అని అన్నీ ఆలోచించే మనుషులు. మీ లైఫ్ జర్నీలో సార్, సినిమాటోగ్రాఫర్గా, ప్రొడ్యూసర్గా, డైరెక్టర్గా, డైరెక్టర్గా వచ్చేసి మీరు నాటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ అని ఒక సినిమా తీశారు సార్, ఇది అసలు ఎలా స్టార్ట్ అయింది సార్? దర్శకత్వం మీద మీకు ఫస్ట్ నుంచి ఇంట్రెస్ట్ ఉండి చేశారా, లేకపోతే ఆ సినిమా నచ్చి చేయడం జరిగిందా? మెయిన్గా ఆ సినిమా నచ్చి చేయటం జరిగింది. యాక్చువల్గా నాకు డైరెక్షన్ చేయాలనే ఉద్దేశం ఉండేది కాదు. ఓకే, నా పార్ట్నర్ కేఎల్ నారాయణ, అట్లాగే మన నాగార్జున, ఎప్పుడైనా డైరెక్ట్ చేస్తే నేను చేస్తాను అనేవాడు నాగార్జున. అందుకని ముందు నాగార్జునకి చెప్పానమాట, ఇట్లాగా బాగుంది డెఫినెట్గా చేయమన్నారు, సో దాంతో చేశాను అనమాట. కానీ అది చాలా మంచి సినిమా సార్, అది అంత సక్సెస్ అనుకున్న అంత ఇదిగా సక్సెస్ అవ్వలేదు కానీ, బట్ అంత మంచి సినిమా ఎందుకంటున్నామండి సార్, ఇప్పటికి కూడా చాలా మంది ఫోన్స్లో రింగ్ టోన్స్కి అదే ఉంటుంది ఆ సినిమా సాంగ్స్ కానీ, అవే ఉంటాయి చాలా మంది రింగ్ టోన్స్లో ఆ సినిమాకి సంబంధించి. ఎక్కువ మౌనంగానే ఎదగ అనే పాట, అంత మనిషికి బాగా రీచ్ అయిన సినిమాని సక్సెస్ పాట పట్టలేదు అనేది ఒకటి చిన్న డిసప్పాయింట్. దానికి గల కారణాలు అనాలిసిస్ చేసుకున్నారు ఎప్పుడన్నా? నేను ఇప్పుడు డిసప్పాయింట్ అవ్వలేదు కానీ మెయిన్ ఏంటంటే అప్రిషియేషన్ అయితే చాలా బాగుండింది. ఇప్పుడు నా వల్ల ఒక ప్రొడ్యూసర్ నష్టపోకూడదు అన్న ఇది ఉంటుంది కదా నాకు. సినిమా స్టోరీని చూసి రవితేజ అనుకున్నారు సార్? రవితేజ అనుకుని స్టోరీ నా దగ్గరికి వచ్చేసరికి రవితేజ అని ఆయన బుక్ చేస్తున్నారు. రవితేజ కూడా చాలా బాగా చేశాడు. ఓన్లీ థింగ్ ఏంటంటే అది ఏదో చాలామంది చెప్తాం ఏంటంటే రాంగ్ క్యాస్టింగ్ అండి. ఆయన ఇస్ వెరీ గుడ్ ఎంటర్టైనర్ కదా, ఈ క్యారెక్టర్ ఆయనకి కుదరలే సరిపోలేదేమో అన్నారు. మరి ఇప్పుడు సినిమా దానికి కారణాలు ఇక తర్వాత రకరకాల కారణాలండి. అట్లాగానే లేదండి, నాకు నాకు అసలు యాక్చువల్గా మై మెయిన్ ప్రొఫెషన్ ఈజ్ సినిమాటోగ్రఫీ. అది ఆ రోజుకి అది మనసుకు నచ్చింది కాబట్టి చేశాను. అట్లాగే అటువంటిది ఏదన్నా మళ్ళీ సడన్గా అంత మంచిది మనసుకు నచ్చింది ఏదన్నా అటువంటిది ఏదైనా తారసపడితే తప్పకుండా చేస్తాను. అంతేగాని ఇంకా మళ్ళీ ఇమీడియట్గా అది ఫెయిల్ అయింది కాబట్టి నేను ప్రూవ్ చేసుకోవటానికి మళ్ళీ చేయాలని అటువంటి ఉద్దేశం లేదండి.
మీ జర్నీలో మీరు చేసిన పాత్రలో సినిమాటోగ్రఫీ, దర్శకత్వం, ప్రొడ్యూసర్, వీటిలో మీకు బాగా నచ్చిన పాత్ర ఏదో? ఐ ఆల్వేస్ లవ్ మై ప్రొఫెషన్ సినిమాటోగ్రఫీ. మీరు వర్క్ చేసిన వాటిలో కానీ చేయకపోయినా కానీ బయట నుంచి మీరు చూసిన వాటిలో మీకు బాగా నచ్చిన డైరెక్టర్ ఎవరు సార్ ఇండస్ట్రీ? మళ్ళీ మళ్ళీ వాళ్ళతో వర్క్ చేస్తే బాగుండు అనిపించే విధంగా, లేదంటే వీళ్ళతో వర్క్ చేస్తే ఇంకా బాగుంటుంది, మనం ఇంకా మంచి అవుట్పుట్ ఇవ్వచ్చు, మంచిగా బాగుంటుంది అనిపించిన వాళ్ళు? నా కెరియర్లో నేను చేసిన డైరెక్టర్లో బెస్ట్ అనిపించింది నాకు నాకు పర్సనల్గా కె విశ్వనాథ్ గారు. ఇప్పుడు నేను మిస్ అయిపోతున్నానే ఇటువంటి డైరెక్టర్తో పనిచేయలేదు అనేది రాజమౌళి గారు. రాజమౌళి గారు, వావ్. కె విశ్వనాథ్ గారితో మీరు వర్క్ చేసినట్లు ఆయనతో మీ వర్క్ ఎక్స్పీరియన్స్, అంటే ఆయన చాలా నేచురల్గా సినిమా ఉంటుంది, అంటే మేకప్ కూడా లేకుండా, మేకప్ కూడా చాలా లో మేకప్లో, లైఫ్ ప్లెజెంట్ రియల్ లైఫ్ సంబంధించిన షార్ట్స్ లాగా అంతా చాలా కూల్గా ఉంటుంది. అంటే ఒక సినిమాని చేయటానికి ఎంత తపన పడటం, దాన్ని ఒక సినిమాలాగా కాకుండా నిజ జీవితానికి దగ్గరగా ఉండేటట్లుగా అనేది ఆయన దగ్గర, ఆయన ప్రతి క్యారెక్టర్ని ఆయన యాక్ట్ చేసి చూపించడం కానీ, దిస్ మూవీ మోస్ట్ వెరీ టాలెంటెడ్ మ్యాన్. ఒక దర్శకుడికి కెమెరామెన్కి ఎలాంటి రిలేషన్ ఉంటే సినిమా అనేది క్వాలిటీ అవుట్పుట్ మంచిగా వస్తుంది అనుకుంటుంది? అదే నేను ఇందాక చెప్పాను కదండి, ఇట్ ఈస్ లైక్ ఫస్ట్ డైరెక్టర్ స్టోరీ నెరేట్ చేసేటప్పుడే ఆ నెరేషన్లోనే అతని ఎక్స్ప్రెషనే అర్థమైపోతుంది, వాట్ తను సెల్యులాయిడ్ మీద ఏ రకంగా దీన్ని చూపించాలనుకుంటున్నాడు అనేది నేను అర్థం చేసుకోవాలి ఫస్ట్. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క డిఫరెంట్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది, ఆ ఎక్స్ప్రెషన్ని అర్థం చేసుకోవాలి మనం. దెన్ ఆ వేవ్ లెంగ్త్ కలిసిపోయినప్పుడు థింగ్స్ విల్ బి ఈజియర్ అన్నమాట. ఇది ఉంది కదా సార్, ఇప్పుడు మీరు రియల్ టైంలోంచి వర్క్ చేసుకొచ్చారు సార్, అప్పుడు ఆ ఆ టైంలోనే కొన్ని సినిమాలు, సంవత్సరానికి కొన్ని వందల సినిమాలు వచ్చాయి సార్, కానీ ఇప్పుడు డిజిటల్ అయిపోయి మొత్తం అంతా టెక్నాలజీ అంతా మారిపోయిన ఇంత ఫాస్ట్ ఇదిలో ఉన్నా కూడా మన టాలీవుడ్ నుంచి సినిమాల ప్రొడక్షన్ అనేది చాలా తక్కువగా వస్తుంది, దీని కారణం ఏముంటుంది? తక్కువ ఏమొస్తున్నాయి అండి, ఆల్మోస్ట్ ఇప్పుడుతో కంపేర్, ఇప్పుడు ఒక్కొక్క దర్శకుడు ఇంతవరకు రోజుల్లో 10-15 సినిమాలు, సంవత్సరానికి సినిమాలు తీసుకొచ్చిన, అప్పుడు రాఘవేంద్ర గారు కానీ దాసనారాయణరావు గారు కానీ ఈ కోడి రామకృష్ణ గారు కానీ 5-10 సినిమాలు మినిమం. ఇట్ ఈస్ లైక్ ఇప్పుడు ఏంటంటే ఆ రోజుల్లో మార్నింగ్ 7:00 కాల్ షీట్ అంటే 7:00 వచ్చి నైట్ 10:00 వరకు వర్క్ చేసేవాడు, సో రోజుకి 6-7 సీన్స్ చేసేవాళ్ళు. అట్లాంటిది ఇప్పుడు ఏంటంటే ఇట్ ఈస్ ఆల్ మెయిన్లీ ఇట్ ఈస్ ఎ కంఫర్ట్ అంతే. సో మీకు ద బడ్జెట్, ఆ బడ్జెట్ ఉండేటప్పుడు ఒక 80 రోజులు అయినా కానీ కంఫర్టబుల్గా మనకి ప్రాబ్లం లేదు అనుకునేటప్పుడు న్యాచురల్గా కొంచెం రిలాక్స్డ్గా చేస్తాం కదా. సో అదే జరుగుతుంది. ఈ డిమానిటైజేషన్ ఎఫెక్ట్ ఏమైనా ఉందంటారు సార్ ఇండస్ట్రీ మీద? ఈ డిమానిటైజేషన్, జిఎస్టీ, ఇప్పుడు జిఎస్టీ ఇప్పుడు మనకి 28%, దానివల్ల చాలా నష్టపోతున్నాం కదా మనం. అది ఉంది డెఫినెట్గా ఫిలిం ఇండస్ట్రీ మీద, బర్డెన్ అయితే ఉంది. ఇంకోటి సార్, బయట నుంచి మనకి ఇండస్ట్రీ మీద ఎప్పుడూ ఇది ఒకటి వినిపిస్తూ ఉంటుంది, ఇండస్ట్రీలో బ్లాక్ మనీ ఎక్కువగా రొటేట్ అవుతూ ఉంటుంది, అందుకే సినిమా ప్రొడక్షన్ కూడా డిమానిటైజేషన్ తర్వాత తగ్గిపోయింది అనేది ఒకటి వినిపిస్తుంటుంది, ఇది ఎంతవరకు నిజమంటారు? అది నన్ను యాజ్ ఎ సినిమాటోగ్రాఫర్గా నిర్ణయాల్సిన ప్రశ్న కాదు అది. నాకు ఇప్పుడు నేను ప్రొడ్యూసర్ని అయినా కానీ ఆ ఫైనాన్షియల్ ఈటీ
సినిమాతో నాకు అసలు సంబంధం లేదు, అంతా ఆయన కేఎల్ నారాయణ గారు చూసుకుంటారు. నేను ఆ సినిమా బాగా రావటం కోసం స్క్రిప్ట్ కానీ సీన్స్ కానీ ఆర్టిస్టులు కానీ నా వంతు అది, మిగతా అందుకని నాకు దాని మీద అంత అవగాహన లేదు. మీరు రాజకీయాల్లోకి వచ్చేవన్న ఆలోచన ఉందా సార్? అస్సలు లేదు. నాకు పాలిటిక్స్ అంటే ఐ హ్యావ్ జీరో నాలెడ్జ్. నేను ఐఎమ్ ఏ ఆర్ట్ లవర్. నేను ఖాళీగా ఉంటే రాత్రి 1 గంట వరకు సినిమాలు చూస్తాను. ఐ లవ్ టు రీడ్ బుక్స్. ఇప్పుడు ఒక ఒక టీవీ సీరియల్, ఒక ఇంగ్లీష్ టీవీ సీరియల్ ఒకటి చూస్తున్నా, గేమ్ ఆఫ్ థ్రోన్స్ అని. సో 50% టైమ్ అది గడిచిపోతూ ఉంటుంది. అసలు అది ఆ టీవీ సీరియల్ అవి చూస్తూ ఉంటే అది టెక్నాలజీ ఎక్కడికి వెళ్ళిపోతుంది అంటే ఊహకు అందని విధంగా ఉంటున్నాయి. ఇవి అంటే అసలు మన ఇమాజినేషన్కి అందని లెవెల్లో తీస్తున్నారు. సో అవి చూస్తా కొన్ని అవి నేర్చుకుంటా. సో ఐఎమ్ ఎంజాయింగ్ ఇన్. సో పాలిటిక్స్ గురించి ఈ పవన్ కళ్యాణ్ గారి జనసేనపై మీ అభిప్రాయం ఏంటి సార్? యాజ్ ఏ కామన్ మ్యాన్, యాజ్ ఏ కామన్ మ్యాన్ నాకు ఐ ఆల్వేస్ ఒక 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 యంగ్స్టరు ఒక ఒక విజన్ ఉండే మనిషి ఒక ప్యూరిటీతో రావాలని కోరుకుంటున్నాను, వచ్చి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఆయన ఫస్ట్ పిక్చర్ నేనే చేశాను. ఎలా ఉండే సార్ ఆయన ఫస్ట్ పిక్చర్లో? అసలు ఆయన స్టంట్స్ కూడా చేశారు, కొన్ని కొన్ని స్టంట్స్ కూడా. మీ ఫీలింగ్ ఏంటి సార్ వాటి మీద? ఆయన జనరల్గా కొంచెం ఇంట్రోవర్ట్, జనరల్గా ఎక్కువతో ఎక్కువ మందితో బాగా అట్లా మింగిల్ అయ్యే మనిషి కాదు. దాని తర్వాత లేటర్ ఆన్ నాకు అంత అసోసియేషన్ తర్వాత తక్కువ కానీ, బట్ ఇట్స్ వెరీ ఆయన ఏంటంటే ఒక అనుకున్నది సాధించాలి అనే ఒక ఇది ఉంటుంది తనలో, ఒక ఒక గోల్ గ్రాస్పింగ్ ఫర్ అది బాగా ఎక్కువ అప్పుడు ఉండేది సార్ ఫస్ట్ సినిమా. అప్పుడు అదంతా ఇప్పుడు ఒక సినిమా మీరు అద్భుతంగా ఒక దర్శకుడు కానీ సినిమాటోగ్రాఫర్ కానీ అంతా ఒక 24 crores వర్క్ చేసి మంచి అవుట్పుట్ ఇచ్చి సినిమా రిలీజ్ అయిన తర్వాత ఒక రివ్యూవర్గా సినిమాటోగ్రఫీ ఈ సినిమాకి బాగాలేదు అని రివ్యూ వచ్చినప్పుడు మీ ఫీలింగ్ ఎలా? మీకు సినిమాలకి ఎటుకన్నా ఇచ్చారా సార్ మీ సినిమాటోగ్రఫీ ఈ సినిమాకి సినిమాటోగ్రఫీనే మైనస్ అని వచ్చింది? నా ఫస్ట్ పిక్చర్కే వచ్చింది అది. ఓకే, మీ ఫీలింగ్ ఏంటి సార్? ఇప్పుడు వచ్చినా కూడా మీరు అసలు ఈ రివ్యూస్ మీద మీ స్పందన, ఈ మీ మీ వర్క్ గురించి నేను డిఫైన్ చేయడం పై మీ స్పందన ఏంటి, మా లాంటి వాళ్ళు డిఫైన్ చేయడం పై? వాట్ ఎవర్ ఇట్ ఈస్ వీ హ్యావ్ టు అది ఫాలో అవ్వాలి, అండ్ అట్ ద సేమ్ టైమ్ ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది కూడా తెలుసుకోవాలి. బోత్ ఆర్ యూ హ్యావ్ టు బ్యాలెన్స్ ఇట్. అది తప్పని అనను నేను. మీ సినిమాకి అలా ఫస్ట్ సినిమాకి అది రివ్యూ నెగిటివ్గా వచ్చినారు, అప్పుడు మీరు ఏమన్నా డిసప్పాయింట్ అవ్వటం కానీ ఏంటి? న్యాచురల్గా ఇప్పుడు అప్పుడు ఆ రోజుల్లో ఏది సితారా మ్యాగజైన్లో రాస్తా గారు కదా, అందులో న్యాచురల్గా ఫస్ట్ పిక్చర్ కాబట్టి ఇమీడియట్గా ఏం రాసి ఉంటారో చదువుకోవాలని ఇమీడియట్గా ఆ సితారా రాగానే చదివితే ఆల్మోస్ట్ అన్ని క్రాఫ్ట్స్ బాగానే ఉన్నాయి కానీ ఒక ఫోటోగ్రఫీ తప్ప అనగానే తెలియకుండా కళ్ళం నీళ్ళు వచ్చేసినాయి. బట్ అదే దాని తర్వాత మళ్ళీ సినిమాలు రావేమో అనుకుంటే ఒకటి తర్వాత ఇంకొకటి తర్వాత అట్లాగేదో ఆ రెండో సినిమాను మూడో సినిమాను అదే గోపాలరావు గారు అమ్మాయి అని అది కొంచెం దాని తర్వాత ఏదో ముద్దు మందారం అని అట్లా స్లోగా స్లోగా ఒక ఒక తర్వాత ఒక లెవెల్ ఏంటంటే
ద బెస్ట్ ఈ సినిమాలో ద బెస్ట్ ఈస్ ఫోటోగ్రఫీ అని దిక్కి వస్తారు. ఫస్ట్ సినిమాకి ఫోటోగ్రఫీ బాగాలేదన్న కాడ నుంచి. మీ గురువు గారి గురించి ఒక రెండు మాటలు సార్. స్వామి గారి గురించి ఆయన నేను ఇంత సినిమాటోగ్రాఫర్ని అవ్వటానికి ఆయన మెయిన్ కారకులు. ఆల్మోస్ట్ ఇద్దరం కలిసి ఆల్మోస్ట్ ఒక డికేడ్ 18 hours ఇద్దరం మేమిద్దరం కలిసి గడిపేవాళ్ళం. ఆయన ఆయన ఫ్యామిలీతో కంటే ఎక్కువ నాతోనే గడిపాడు. ఆయన లేటర్ ఆన్ ఒక స్టేజ్లో ఎలాగంటే వాళ్ళింట్లో వాళ్ళు ఎవరన్నా వాళ్ళ వైఫ్ కానీ వాళ్ళు కానీ సినిమాకి వెళ్ళాలన్నా కానీ వాళ్ళు నన్ను అడిగేవాళ్ళు. అని ఆయనతో చెప్పి ఒకసారి అందరం కలిసి సినిమాకి వెళ్దాం అట్లా అంత అంత క్లోజ్ అయిపోయాను అనమాట ఫ్యామిలీకి. సో షూటింగ్ 9:00 షూటింగ్ అయిపోతే నైట్ ఏదో ఒకటి అట్నుంచి అట్టే ఒక ఇంగ్లీష్ సినిమా చూసేసి బయట అక్కడ భోంచేసి వచ్చేసి మళ్ళీ పొద్దున్నే ఆయన కారులోనే వెళ్తా అట్లాగా. సో ఆయన ఒక గురువే కాదు, హీఈస్ మోర్ దెన్ టు మీ. లాస్ట్ క్వశ్చన్ కింద, భవిష్యత్ తరాల్లో కెమెరామెన్ అవ్వాలని ఇండస్ట్రీకి వచ్చేవాళ్ళు కానీ బయట వర్క్ చేసుకునే వాళ్ళకి కానీ మీ వాల్యుబుల్ ఒక అమూల్యమైన సలహా సూచన లాంటివి ఏమైనా ఇస్తే వాళ్ళకి యూస్ఫుల్గా? సలహా ఏముంది ఇప్పుడు, మనం సలహాలు ఎన్నీ ఇవ్వచ్చు. సలహా కంటే నా మై పర్సనల్ నా అది మెయిన్ థింగ్ డిసిప్లిన్, పేషెన్స్. ఒక షాట్ సరిగ్గా రావటం కోసం ఏదో చేస్తాం, అది రాదు అన్నప్పుడు ఇరిటేట్ అయిపోయి ఏదో దాన్ని తన్నేసి పేషెన్స్, అది వచ్చేంతవరకు ట్రై టు డూ పేషెన్స్గా. అట్లాగే డైరెక్టర్ని తను ఏమనుకుంటున్నాడో అది అర్థం చేసుకునేదానికి ట్రై చేయటం. దీస్ ఆర్ ద సినిమాటోగ్రాఫర్స్ కావాల్సిన క్వాలిటీస్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.